मुख्यमंत्री मनकोद्दु वरी कोनबोमनि चेप्पे हक्कु केसीआर के एक्कडिदि बंगाल तेलंगाणारु रैतुलकु बतिके लेकुंडा केसीआर पालन चेस्तुन्नाडु रा रईस कोंटारा बॉइल्ड रईस कोंटारा అది మీ తలకాయ నొప్పి భారమంతా రైతుల మీద మోపడమేంటి కేసీఆర్ రైతు వ్యతిరేకి దాదాపు 50 లక్షల అప్పులు రవికుమార్ అన్న కుటుంబం మొహర్వానికి ఇచ్చినట్లు 10,000 ఇస్తారా ఆ కుటుంబానికి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా రవికుమార్ అన్న కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి నష్టపరిహారం చెల్లించేంత వరకు ఇదే గ్రామంలో నిరాహార దీక్షమని చేస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మాట్లాడారు వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు దిగుబడి సరిగా రాక కేసీఆర్ యాసంగిలో వరి వేయొద్దని అనడంతో రవికుమార్ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు శనివారం మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం బోగుడు భూపతిపూర్ గ్రామంలో రవికుమార్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించి మాట్లాడారు అనంతరం రవికుమార్ కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని దీక్షలో కూర్చున్నారు రవికుమార్ కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించేంత వరకు ఇక్కడే కూర్చుని నిరాహార దీక్షమని చేస్తామని కలెక్టరేట్ కలెక్టరే వస్తాడు ఎమ్మెల్యే వస్తుందో ఎవరు నష్టపరిహారం ఇస్తారో ఇవ్వండి రవికుమార్ అన్న కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇదే గ్రామంలో కూర్చొని నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు రవికుమార్ అన్న ఇంట్లో వాళ్ళ కుటుంబాన్ని కలసడం జరిగింది చాలా దయనీయ పరిస్థితిలో ఈ కుటుంబం ఉంది రవికుమార్ అన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన భార్యకు హార్ట్ ప్రాబ్లం ఉంది తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఇద్దరికీ పెన్షన్ రాదు ఒక బిడ్డకు పెళ్లి చేశాడు ఇంకో బిడ్డ చదువుకుంటుంది ఒక కొడుకున్నాడు ఆ కొడుకుకి ఒక డిజీజ్ ఉంది ఆ డిజీజ్ ని బ్లడ్ వస్తే ఆగదు హిమోఫోలియా అనుకుంటా బ్లడ్ వస్తే ఆగే పరిస్థితి ఆ అబ్బాయికి లేదు కనుక ఆ అబ్బాయికి మెడికల్ ఖర్చు చాలా అవుతుంది ఆ కుటుంబం ప్రకారము కనీసం 48 నుంచి 50 లక్షల వరకు అప్పులే ఉన్నాయి వరి వేసుకోవద్దు అంటే మేము ఏం చేయాలి ఇక నాకు దారి లేదు అని రవికుమార్ అన్న చనిపోయాడు ఇది ఆత్మహత్య కాదు ఇది కేసీఆర్ గారు చేసిన హత్య ఇది ప్రభుత్వం చేసిన హత్య ఎందుకంటే కేసీఆర్ గారు రైతు వ్యతిరేకి ఇది రైతు వ్యతిరేకి ప్రభుత్వం కేసీఆర్ గారు కాంపెన్సేషన్ చెల్లించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు కలెక్టర్ రాలేదు ఎమ్మెల్యే వచ్చిందంట అది కూడా ఇక్కడికి రాలేదు ఎక్కడి నుంచో వీడియో కాల్ చేసిందో మరి ఏం చేసిందో భిక్షమేసినట్టు 10,000 రూపాయలు ఇచ్చిందంట భిక్షమేసినట్టు 10,000 రూపాయలు ఇచ్చిందంట ఏ మెహర్బాని చేస్తున్నాం అనుకుంటున్నారా ఇదేనా ప్రభుత్వం బాధ్యత ఆ కుటుంబానికి ఏం అవసరాలు ఉన్నాయి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా కనుక ఈ కుటుంబానికి కనీసం 1 కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తా కలెక్టర్ వస్తాడో ఎమ్మెల్యే వస్తుందో ఎవరిస్తారో ఇయ్యండి ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నేను ఇదే ఊర్లో కూర్చొని నిరాహార దీక్ష చేస్తా